లెర్నింగ్ లెర్నింగ్ గివ్స్ క్రియేటివిటీ క్రియేటివిటీ లీడ్స్ టు థింకింగ్ థింకింగ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్ నాలెడ్జ్ మేక్స్ యూ గ్రేట్ కలలు కనండి అంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన దార్శనికుడు ఆయన. మన దేశంలో ఇప్పుడు ఇస్రో సాధిస్తున్న ఘనతలకు పునాదులు వేసింది ఆయనే. ప్రపంచవ్యాప్తంగా ఒక్క శత్రువు లేని అజాత శత్రువు ఆయన. మిసైల్ మ్యాన్ గా ఎన్నో ఘనతలు సాధించిన మహనీయుడు ఆయన. ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం. పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతిగా ఆయన ప్రయాణం ఓ మహాప్రస్థానం. భారతదేశ చరిత్రలో ఆయన జీవితం ఓ చెరిగిపోని సంతకం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం ఎలాగో స్వయంగా ఆచరించి చూపిన మహామనిషి డాక్టర్ అబ్దుల్ కలాం. జీవితంలో కొన్ని పనులు మనమొక్కరమే చెయ్యగలం, కానీ చాలా పనులు 10 మంది సహాయం లేకుండా చెయ్యలేం. అందుకే అందరితో కలిసి మెలిసి చెయ్యడం, చేయి చేయి పట్టుకుని నడవడం, నడిపించడం చేత కావాలి. నేనే గొప్ప, నేనెవరితో కలవను అన్నవాడు వృద్ధిలోకి రాలేడు. అబ్దుల్ కలాం ఈ మాటలు ఒట్టిగా చెప్పలేదు. తాను స్వయంగా ఆచరించి చూపారు కాబట్టే ఆయన మాటలంటే మనకంత గురి, మనకంత గౌరవం. విధి నిర్వహణలో ఏదైనా లోపం జరిగితే దానికి ఆయనొక్కడే బాధ్యత తీసుకునేవారు. అదే ఉపగ్రహం కక్షలోకి వెళ్లడం వంటి విజయాలు చవిచూసినప్పుడు ఆ గొప్పతనం తనొక్కడిదే కాదని, శాస్త్రవేత్తలందరిది అనడమే కాకుండా పై అధికారులకు, చివరకు ప్రధానమంత్రికి కూడా ఫలానా వారి కృషి వల్ల ఇది సాధించగలిగామని చెబుతూ వారిని స్వయంగా వెంట పెట్టుకెళ్లి చూపేవారు. అందుకే మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం ఎన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్నారు. భారతరత్న సహా కలాం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చాయి. ఇవన్నీ ఆయన అంత ఈజీగా సంపాదించుకోలేదు. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడ్డారు, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఎలాంటి సమయంలో కూడా ఆయన చిరునవ్వును చెరగనివ్వలేదు. ఆయన కోపంగా ఉన్న ఫోటో ఒక్కటంటే ఒక్కటి దొరకదంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు. దేశానికి తొలి బ్రహ్మచారి రాష్ట్రపతి, తొలి శాస్త్రవేత్త రాష్ట్రపతి, ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని రాష్ట్రపతి, భారతరత్న పొందిన 3వ రాష్ట్రపతి, ఇవన్నీ కలాం ప్రత్యేకతలే. ఒక రాష్ట్రపతి ఎలా ఉండాలని ప్రజలు ఆశిస్తారో తన వేష భాషలు, నడవడిక, జీవన శైలి ద్వారా నిర్దిష్టంగా చేసి చూపారు. అలాంటి మహానుభావుడి జీవితంలోని విశేషాల్ని ఒక్కసారి చూద్దాం. ఈయన పూర్తి పేరు డాక్టర్ ఔల్ ఫకీర్ జైనులబ్దిన్ అబ్దుల్ కలాం. ఈయన 1931 అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జన్మించారు. తల్లిదండ్రులు ఆయుషమ్మ జైనులబ్దిన్, జైనులబ్దిన్ మరకయార్. కలాం తండ్రి సముద్ర తీరంలోని గవ్వలు, శంఖాల్ని సేకరించి అమ్మేవారు. ఆయన ఆధ్యాత్మిక అంశాలపై మక్కువతో ఉండేవారు. కలాం తండ్రి ఓ పడవ యజమాని. వారికి కొద్దిపాటి కొబ్బరితోట కూడా ఉండేది. మత విశ్వాసాలు, ఆధ్యాత్మిక అంశాలపై కలాం తండ్రికి మక్కువ ఎక్కువ. కలాం ఎప్పుడూ తన తల్లి హాజీ అమ్మాలతో కలిసే భోజనం చేసేవారు. కలాంతో కలిసి 7 పిల్లలతో ఆ కుటుంబం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. రామేశ్వరం మసీదు వీధిలోని సున్నం ఇటుకలతో కట్టిన విశాలమైన ఇంట్లో ప్రతిరోజు వారి కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా అతిథులు భోజనాలు చేస్తుండేవారు. ఓ పడవలో రామేశ్వరం నుంచి ధనుష్కోటికి యాత్రికులను తీసుకువెళ్లే పడవ నడుపుతూ కలాం తండ్రి మంచి వ్యాపారం చేస్తుండేవారు. ఒకసారి వచ్చిన భారీ తుఫాన్తో ఆ పడవ తునాతునకలయ్యింది. అప్పటి నుంచి కలాంకు తన సోదరి భర్త అహ్మద్ జలాలుద్దీన్తో స్నేహం కుదిరింది. కొద్దిపాటి ఇంగ్లీష్ చదువుకున్న అతనే కలాంను బాగా చదువుకోవాలని ప్రోత్సహిస్తూ ఉండేవారు. మరో బంధువు షంషుద్దీన్ కూడా కలాంను ప్రభావితం చేశారు. షంషుద్దీన్ రామేశ్వరంలో వార్తాపత్రికలు పంపిణీ చేసేవారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే కలాం అతనికి సహాయకుడిగా ఉంటూ
ఇంటింటికి పత్రికలు వేస్తూ మొట్టమొదటిగా వేతనాన్ని సంపాదించారు. జలాలుద్దీన్ షంషుద్దీన్లతో గడిపిన సమయమే తన బాల్యంలో అద్వితీయతకు, తన జీవితంలో మార్పుకి, తన సృజనాత్మకతకు కారణమని కలాం చెప్పేవారు. కలాంకి చిన్నతనంలో రామనాథ శాస్త్రి, అరవిందం, శివప్రకాశన్ అనే మిత్రులుండేవారు. వారంతా సనాతన బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారైనప్పటికీ కలాంతో అరమరికలు లేకుండా స్నేహం చేసేవారు. రామేశ్వరం పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు శివసుబ్రహ్మణ్య అయ్యర్ కలాంను ఎంతో అభిమానించేవారు. పలుమార్లు కలాంను తన ఇంటికి తీసుకువెళ్లి ఆయనే స్వయంగా వడ్డించి భోజనం కూడా పెట్టారు. ఆయన చెప్పే పాఠాలే కలాంకు పరిశోధనపై ఆసక్తిని కలిగించాయి. కలాం ప్రాథమిక విద్యాభ్యాసం రామేశ్వరంలో పూర్తి కావడంతో ఉన్నత చదువు రామనాథపురం జిల్లా కేంద్రంలోని స్క్వారాజ్ పాఠశాలలో సాగింది. జైనులాబ్దీన్ తన కుమారుణ్ణి కలెక్టర్గా చూడాలనుకునేవారు. ఉన్నత పాఠశాల విద్య తరువాత కలాం 1950లో తిరుచినాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో చేరారు. అక్కడే బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం మెడ్రాస్ ఐఐటీలో చేరారు. ఆ సమయంలో కలాం సోదరి జోహారా తన బంగారు గాజులు, గొలుసు కొదవపెట్టి సహాయం కూడా చేసింది. మొదటి సంవత్సరం పూర్తయ్యాక కలాం ఏరోనాటికల్ ఇంజనీరింగ్ను ఎంచుకున్నారు. అక్కడ ప్రొఫెసర్ స్పాండర్, ప్రొఫెసర్ కేఏవి పండలై, ప్రొఫెసర్ నరసింగరావులు కలాం ఆలోచనలను తీర్చిదిద్దారు. భారత జాతి గర్వించదగ్గ శాస్త్రవేత్తగా కలాంను మలిచారు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో పట్టా అందుకున్న తరువాత భారతదేశపు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓలో ఒక విఫలమైన హోవర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు మీద పనిచేయడానికి కలాం చేరారు. 1962లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో చేరారు. అక్కడ ఆయన ఇతర శాస్త్రవేత్తలతో కలిసి అనేక కృత్రిమ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. రోహిణి ఉపగ్రహాన్ని జూలై 1980లో విజయవంతంగా భూమి సమీప కక్షలోకి వదిలిన భారతదేశపు తొలి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3ని అభివృద్ధి చేయడంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా కలాంజీ కృషి ఎంతో ఉంది. 1982లో ఆయన డిఆర్డిఓ డైరెక్టర్గా తిరిగి బాధ్యతలు చేపట్టి గైడెడ్ మిసైల్స్ పై దృష్టి కేంద్రీకరించారు. అగ్ని, పృథ్వీ క్షిపణి మిసైళ్ల అభివృద్ధి చేసి ప్రయోగించడంలో కీలక పాత్ర పోషించారు. అంటే దేశానికి తొలి మిసైల్ను అందించిన ఘనత కలాం గారిదే. అందుకే ఆయనకు మిసైల్ మ్యాన్ అనే పేరు కూడా వచ్చింది. ఆ తరువాత జూలై 1992లో దేశ రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులయ్యారు. అలాగే భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగారు. అబ్దుల్ కలాం కృషి ఫలితంగా 1998లో పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ అణు పరీక్షతో భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఒత్తిడిలో ఉన్న చిరునవ్వే ఆయన సమాధానం. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, నిరంతర పరిశోధకుడిగా ఆయన ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నా తన కోపాన్ని ఎదుటివారిపై ప్రదర్శించడం ఎప్పుడూ చూడలేదని ఎంతోమంది చెబుతుంటారు. సమయపాలన పాటించకపోవడం, అప్పగించిన పని పూర్తి చేయకుంటే యు ఫన్నీ ఫెలో అంటారట. అలా అన్నారంటే ఆయన చాలా కోపంలో ఉన్నారని అర్థం. కలాం గారికి భారతదేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్నలు వరించాయి. అలాగే దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో కనీసం 30 వరకు యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 2002లో జూలై 18న భారత రాష్ట్రపతిగా ఎన్నికైన కలాం గారు జూలై 25న రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టారు. అబ్దుల్ కలాంపై వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా 87 లక్ష్మీ సెహగల్ పోటీ చేశారు. అయితే కలాంజీకి నాటి ఎన్డీఏ మిత్రపక్షాలతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతివ్వడంతో 90% పైగా ఓట్ల మెజారిటీతో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా భవన్కే పరిమితమైపోకుండా దేశమంతటా పర్యటిస్తూ చిన్నారులు, యువత, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వంటి భిన్న వర్గాలను కలుస్తూ జనంలో మమేకమయ్యేవారు. భారత పురోగతికి, భవిష్య దర్శనానికి సంకేతమయ్యారు.
రాష్ట్రపతిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి భవన్ కు ఆయన బంధువులు అతిథులుగా వచ్చి కొన్నాళ్లు గడిపి వెళ్లగా అందుకైన ఖర్చంతా ఆయన వ్యక్తిగతంగా భరించేవారట. పదవి చేపట్టాక ఒకట్రెండు సూట్ కేసులతో రాష్ట్రపతి భవన్ కు వచ్చిన కలాం గారు మళ్లీ అంతే నిరాడంబరంగా బయటికి సాగారు. 2007లో రెండోసారి పదవిని అధిష్ఠించేందుకు ముందుగా ఆసక్తి కనబరిచిన కొన్ని పక్షాలు మద్దతు ఇవ్వకపోవడంతో నిర్ణయం మార్చుకున్నారు. రాష్ట్రపతి భవన్ ను రాజకీయ ప్రక్రియలో భాగం చేయడం తనకిష్టం లేదన్నారు. 2012లో సైతం రాష్ట్రపతి పదవి రేసులో కలాం గారి పేరు వినిపించింది. ములాయం, మమత, కాంగ్రెస్ ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామని బీజేపీ ప్రకటించగా కొద్ది రోజులకు ములాయం వెనుకంజ వేశారు. చివరికి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ కలాం స్వయంగా ప్రకటన చేశారు. రాష్ట్రపతి రబ్బర్ స్టాంపు కాదని తన పదవి కాలంలో రుజువు చేశారు. లాభదాయక పదవుల బిల్లును తిరస్కరించారు. ఊహించని ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. అబ్దుల్ కలాం 21 క్షమాభిక్ష పిటిషన్లలో 20ని అపరిష్కృతంగా వదిలేశారన్న విమర్శలున్నాయి. తన పదవీ కాలంలో ఒకే ఒక క్షమాభిక్ష పిటిషన్పై చర్య తీసుకున్నారు కలాం. అది అత్యాచారం కేసులో దోషి ధనుంజయ చటర్జీ దరఖాస్తును తోసిపుచ్చారు. అటు త్రివిధ దళాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించే రాష్ట్రపతి పదవిలో కలాం సైనికుల్లో సైతం స్ఫూర్తిని రగిల్చారు. వారిలో ఒకడిననే భావనను నింపారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రంగా పేరొందిన సియాచిన్లో పర్యటించిన భారత తొలి రాష్ట్రపతిగా కలాం పేరొందారు. కలాం కళాప్రేమికుడు, నిత్య స్వాప్నికుడు, మహాదేశ భక్తుడు, నిత్య విద్యార్థి, నిరాడంబరంగానే ఉండేవారు. మీరు ఎవరు అని అడిగితే నేను శాస్త్రవేత్తను, ఉపాధ్యాయుణ్ణి, విద్యార్థిని అని మొదట చెబుతారు. ఆ తర్వాతే రాష్ట్రపతిగా పనిచేశానని చెబుతారు. హైదరాబాద్లో 2 అద్భుతమైన వైద్య ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి విజయవంతం చేశారు. అవి ఎందరో పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఇందులో అతి తక్కువ రకం కరోనరీ స్టంట్ ఒకటి అయితే మరొకటి పోలియో రోగుల కోసం తయారు చేసిన తక్కువ బరువు కలిగిన పరికరం. అబ్దుల్ కలాం పూర్తిగా శాఖాహారి, మద్యపాన వ్యతిరేకి, బ్రహ్మచారి, ఖచ్చితమైన వ్యక్తిత్వ శిక్షణను పాటిస్తారు. ప్రజలు తమ భార్యాపిల్లలు, తమ పిల్లలు పిల్లలకు ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతి పరులవుతారంటూ ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించారు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిము పెళ్లి చేసుకోవాలి. కానీ కలాం ఖురాన్తో పాటు భగవద్గీతను కూడా చదువుతారు. మత ఘర్షణలను నిరసించే శాంతి కాముకుడిగా పేరుగడించారు. ఈయన వింగ్స్ ఆఫ్ ఫైర్, సైంటిస్ట్ టు ప్రెసిడెంట్ వంటి అనేక పుస్తకాలను రచించారు. పిల్లలు, విద్యార్థులను ఎంతగానో ప్రేరేపించే కలాంజీ తన చివరి క్షణాల్లో కూడా విద్యార్థుల వద్దనే గడిపారు. 2015 జూలై 27 సోమవారం సాయంత్రం హఠాన్ మరణానికి గురయ్యారు. షిలాంగ్లోని ఏఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో కుప్పకూలిన అబ్దుల్ కలాంను స్థానిక బెథానీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో ఉంచి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. ఆయన గుండెపోటుతో చెరినట్లు, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆ తర్వాత 45 నిమిషాల వ్యవధిలోని 84 ఏళ్ల కలాం కన్ను మూసినట్లు డాక్టర్లు ప్రకటించారు. దీంతో దేశం యావత్తు శోకసంద్రంలో మునిగిపోయింది. 2015 సంవత్సరపు మహానిష్క్రమణ ఘట్టంగా భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణాన్ని పేర్కొనవచ్చు. భీకర క్షిపణులను శృతి చేసిన వైణికుడు, ఎడారిలో అణ్వస్త్రం పేల్చిన స్మైలింగ్ బుద్ధా, పిల్లల్లో పిల్లవాడిగా కలిసిపోయిన పెద్ద మనిషి, యువ స్వప్నం స్వాగతించిన సాహసికుడు, ఆయన జీవితం తరతరాలకు ఆదర్శప్రాయం, ఆదర్శనీయం. India is not poor. People thinking is poor. Okay? Only our thinking is poor. If you think big, we can also equally...